గురుజాల మండలంలోని దాయిదాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రారంభించారు. గ్రామంలోని సచివాలయం సెంటర్ నుంచి ప్రారంభమైన గడప గడప కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలను ప్రజలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అలానే స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా తక్షణమే వాటిని యుద్ద ప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో నిర్మించిన నూతన సచివాలయం, సీసీ రోడ్లను మహేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దయద సర్పంచ్ సైదమ్మ, శంకర్, నర్సరావుపేట నియోజకవర్గం పరిశీలకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు, మండల ఎంపీపీ కొమ్మినేని నారాయణమ్మ, బుజ్జి, రైల్వే బోర్డు సభ్యులు కొమ్మినేని రవిశంకర్, మండల వైసీపీ కన్వీనర్ సిర్దాడపు గాంధీ, పట్టణ కన్వీనర్ కుక్కమూడి అన్నారావు, కౌన్సిలర్ కుక్కమూడి అనిల్ బండిరవి తదితరులు పాల్గొన్నారు. గడప గడపకి మన ప్రభుత్వం ప్రతి ఇంటికి పోయి గడిచిన 36-40 నెలల్లో ఏం చేశాం, వచ్చే 15-20 నెలల్లో ఏం చేయబోతున్నాం తెలియజేయడానికి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ఈరోజు దైద గ్రామంలో మొదలు పెడుతున్నాం. వచ్చే 2-3 రోజులు ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఈ 36-40 నెలల్లో వాళ్ళకి ఏమొచ్చింది కూడా వాళ్ళకి వివరిస్తాం. సరే, ఒకప్పుడు ట్రాక్షన్తో అట్టడిగిన గ్రామం దైద, బహుశా భారతదేశంలోనే ట్రాక్షన్లో మరి ఆ రోజున నానుడు తెచ్చుకున్న గ్రామం. కానీ ఈరోజు ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, సంతోషం. మరి అన్ని విధాలుగా కూడా ఇళ్ల పట్టాలు, రోడ్లు, మంచినీళ్ళు, కరెంటు స్తంభాలు కూడా, ఎక్కడైనా సరే స్తంభాలు లేకపోతే కాలనీలు, అవి కూడా గడప గడప అయిన నెల రోజుల్లోనే ఏర్పాటు చేయడానికి నిధులు కూడా సమకూర్చుకున్నాం. ఇలాగ వీలైనంత వరకు అన్ని సౌకర్యాలు, నవరత్నాలు కాకుండా ఇప్పటికే మీ నవరత్నాలు చూస్తే దాదాపు ఈ గ్రామంలో 10-15 కోట్ల రూపాయలు అమ్మఒడి కానీ, పెన్షన్లు కానీ, ఆసరా కానీ, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన, ప్రతి పథకం మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే 10-15 కోట్లు, అంటే సుమారు ప్రతి ఇంటికి 1-2 లక్షల రూపాయలు మేర లబ్ధి చేకూరింది. ఈరోజు ఇంటింటికి పోయి ప్రతి ఇంటికి కూడా ఏ ఇళ్ళు వదలకుండా అన్ని కులాల వాళ్ళ గడప తొక్కి ఈరోజు వాళ్ళని పలకరించడం జరుగుతుందని తెలియజేస్తుంది. ఇంకేమన్నా సమస్య ఉందా? బుక్కులు నాకు ఇచ్చేసి నెక్స్ట్ దగ్గర పో, అవసరం అయితే అప్పుడు పిలుస్తా. నాకు ఇచ్చిన తర్వాత పోతుంది. ఏమా ఇంటి పట్టా వచ్చిందా? పెన్షన్ వస్తుందా? ఇంట్లో ఇంటి తెచ్చిస్తున్నారా? ఏమ్మా ఇంటి పట్టా వచ్చింది కదా, అమ్మ కూడా వస్తుందా? ఎవరు బాగా చదువుకుంటున్నాడు? 1,60,000 వచ్చింది. నేను ఇంజనీరింగ్ చేస్తున్నాడా? బాగా చదువు. కోటేశ్వరి గారు, ఇంకోటి ఇంకో పట్టా వచ్చింది రైతు మాస అమ్మ, దాని మీద నువ్వు రాయలా? ముందు ఇదిగో చెప్పను, ఆగు, అన్ని చేయలేను. ముందు నీళ్లు కావాలన్నారు, పైప్ లైన్ వేపిస్తా.
లో టైం పట్టింది అన్నీ నేను చేయలేను. ఒకసారి నా దగ్గర కూడా లేదు ఇప్పుడు నువ్వే చూస్తున్నావు పట్టాలు ఇస్తే మీ అమ్మఒడి ఇస్తుంటే మీ కాసమ్మ గారు అచ్చమ్మ గారు ఇది ఇంటికి తెచ్చిస్తున్నాడా అమ్మఒడి.